దిస్ ఇస్ సతీష్. ఒక మూడు ప్రోమోలకు సంబంధించి, ఒక మూడు గొడవలకు సంబంధించి, అట్లాగే లైవ్ అప్డేట్స్ కూడా చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఒకటి ప్రోమోలో గొడవలు చూసుకుంటే, ఒకటి రియల్ గొడవ, రెండోది ఫేక్ గొడవ. ఎవరంటే ఇనాయాకు సంబంధించింది. ఆ రియల్ గొడవ ఈ ఫేక్ గొడవకు హెల్ప్ అయ్యింది. ఇనాయా గట్టి, ఏది మరి ఫేక్ ఏది రియల్ గొడవ అంటే, ఇనాయా గట్టిగా అరిచింది కదా అది ఫేక్ గొడవ, ఎందుకది ఆ సీక్రెట్ టాస్క్లో భాగంగా. అలాగే ఇనయ ఎమోషన్తో సూర్య ప్లేటు ఆ బౌలు నాది అని అడుగుతుంది కదా, వాళ్ళకి సంబంధించి అది రియల్ గొడవ. ఆ గొడవ అనేది ఆ తర్వాత వచ్చే సీక్రెట్ టాస్క్లో భాగంగా వచ్చిన ఫేక్ గొడవకైతే బాగా హెల్ప్ అయ్యింది. అందులో ఈ శ్రీ సత్య, శ్రీహాన్ వీళ్ళంతా ట్రిగ్గర్ అయిపోయారు, బిస్కెట్ అయిపోయారు. టాస్క్ పరంగా చూసుకుంటే వీళ్ళ సీక్రెట్ టాస్క్ అయితే సూపర్ సక్సెస్ అయిపోయాయి. ఆదిరెడ్డితో కలిపి ఆ రకంగా ఇద్దరు కలిపి ఆస్కార్ లెవెల్లో నటించేసి జీవించేసి, ఇంతటి గ్యామర్లో బిగ్ బాస్లు చదివేసాం, చూసేసాం, చించేసాం అనుకున్న గ్యామర్ లాంటి గీతు కూడా సీక్రెట్ టాస్కే అని డౌట్ వచ్చింది, నన్నే బ్లేమ్ చేశాడు అనుకుంటేనే ఆ శ్రీహాన్ అందరికీ డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఏం చేయాలి, రేవంత్ కూడా నన్ను నాకు వచ్చేసింది, నేను నమ్మలే సీక్రెట్ టాస్క్ అంటారు. మరి అనేటప్పుడు ఏం చేయాలి, వీళ్ళంతా రెడ్ టీమ్ అంతా శ్రీ సత్య, శ్రీహాన్, గీతు, రేవంత్ అందరూ అదే మాట అంటారు. మరి అప్పుడు ఏం చేయాలంటే నేరుగా బిగ్ బాస్ కెమెరాలకు వెళ్ళి చెప్పాలి, నలుగురు నాలుగు కెమెరాలకు వెళ్ళి, లేకపోతే నలుగురు ఒక కెమెరా దగ్గరపోయి, బిగ్ బాస్ వీళ్ళు చేసిన సీక్రెట్ టాస్క్ కనిపిస్తుంది, సో ఇది కాదు, మేము కనిపెట్టేసాం అతడు సీక్రెట్ టాస్క్, లేదా వాళ్ళ టీంలో ఎవరికి ఇచ్చిన ఫెయిల్ అని చెప్పి ఉండాల్సింది, కానీ చెప్పలేకపోయారు. వీళ్ళు అంతలా వీళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ ఆదిరెడ్డి దగ్గరికి వెళ్ళి, ఆదిరెడ్డి బ్రో సీక్రెట్ టాస్క్ కదా ఆడుతున్నారు కదా, ఏ ఊరుకో ఎవడైనా చేస్తారా, ఎన్ఆర్ఎస్ పడేస్తారా, ఎన్ఐ అట్లా ఇట్లా దబాయించేసి తిరిగి దమ్కి ఇచ్చేసరికి, ఏ ఊరుకో అన్న, ఎందుకు అడిగాం, డౌట్ వచ్చింది అడిగాం, సీరియస్ ఎందుకు అని మళ్ళీ ఆ లెవెల్లో వాళ్ళైతే రక్తి కట్టించేసి ఆ టాస్క్ని అయితే సూపర్ సక్సెస్ చేసుకున్నారు. రోహిత్ని అయితే మళ్ళీ గేమ్లోకి అయితే తెచ్చుకోగలిగారు ఈ బ్లూ టీమ్. అట్లాగే ఇంకోటి ఏంటంటే లైవ్ అప్డేట్స్ గొడవలు కూడా, ఫస్ట్ గొడవ ఏదైతే ఉందో ఈ సూర్య వెళ్ళినప్పటి నుంచి ఇనయ కంప్లీట్గా ఆయన ఇంకా సీక్రెట్ రూమ్లోనే ఉన్నాడు, సీక్రెట్ రూమ్లోనే ఉన్నాడు, ఎందుకంటే శనివారం ఎలిమినేట్ అయ్యాడు కనుక వస్తాడు ఉన్నాడు ఈ లెక్కనే ఫీల్ అవుతూ ఉంది. ఆ రకంగా కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూ ఉంది ఆవిడ గేమ్లో, స్ట్రాటజీలో భాగంగా. అందుకే సూర్య నీ టీషర్ట్ వేసుకున్నా, నీ బెడ్ మీద పడుకుంటున్నా, నీ ప్లేట్లో తింటున్నా, ఇనయాలో ఫైటర్ చూడాలి, ఇనయా స్ట్రాంగ్ ఆడాలి అన్నావు కదా, ఎన్ని మాటలన్నా పడుతున్నా, నిన్ను గుర్తు తెచ్చుకుని ఆడుతున్నా, ఎట్ట ఆవిడైతే కంటెంట్ ఇస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రేవంత్ రేషన్ మేనేజర్గా ఈ బౌల్స్ ఏవైతే చిన్న చిన్న బౌల్స్ వచ్చాయో, 12 వచ్చాయి కదా, ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఉన్నాయి, సో వాటి మీద వంట కోసమని కొన్ని, వెజ్ కోసమని వి అనే సింబల్ అక్షరం అయితే రాసుకున్నాం, వెజిటేరియన్స్ కోసం వి అని, అలాగే వంట కోసం వి అని, బట్ ఉండట్ల. సో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి కదా, అవి చెరిపేసేయండి, అవన్నీ కలిపి కలిపి కిచెన్లో వాడుకోవచ్చు, వంట కోసం వాడుకోవచ్చు అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన బాగానే చెప్పాడు. సత్య ఏం చేసింది, ఆ బౌల్స్, చిన్న చిన్న బౌల్స్తో పాటు ఈ ప్లేట్ మీద ఉన్న సూర్య అనే పేరు కూడా చెరిపేసింది. ఈమె అయితే ఇది చేసింది. అయితే నా ఎమోషన్తో ఎందుకు ఆడుకుంటారో, నన్ను ఎందుకు ట్రిగ్గర్ చేస్తారు, నా ఫీలింగ్స్ నా ఉంటాయి కదా, నాకు ఎందుకు ఇంత టార్చర్ చేస్తారో, చీ ఇంట్లో ఉండబుద్ది కావట్లేదు, తినబుద్ది కావట్లేదని ఏనా ఇక్కడ ఆ కంటెంట్లో భాగంగా గొడవ అయితే ఆడుతూ ఉంది. అయితే శ్రీ సత్య ఏమంటారు తర్వాత, చెరిపేసినప్పుడు ఆవిడ ఉంది, సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడలే, పైగా నేను కూడా కావాలని చెరిపేసా, ఎందుకంటే నాకు పర్సనల్గా కామెంట్లు చేసింది కనుక, నేను నాకు క్యారెక్టర్ మీద డామేజ్ అయ్యేలాక మాట్లాడింది కనుక, నాకు ఎమోషన్, ఆవిడకి ఎమోషన్, నేను కూడా చేసేసాను అంటుంది. ఆవిడ క్లియర్గా చెప్పింది 5-6 క్లియర్గా ఒప్పుకుని, నేను కావాలని చేసా, కావాలని చెరిపేసా, కావాలని తుడిపేసా అని. అయితే గీతు కూడా పిల్లి మేడలో బెల్టే నాకు ఎమోషను, నాకు సెంటిమెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్, ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఎందుకు అవి ఆడుకోవడం వదిలేయచ్చు కదా అని అనేటప్పుడు వదిలేయచ్చామో అనిపించింది. అంటే ఎందుకంటే ఇక్కడ ఇవిడైతే నేను చెప్పినట్టు సీక్రెట్ రూమ్లో ఉన్నాడనే అనుకుంటుంది, ఆ రకంగానే కంటెంట్ అయితే ఇస్తుంది, నీ టీషర్టు, నీ బెడ్ మీద ఇవన్నీ కూడా చెబుతుంది. సో శ్రీ సత్య కూడా దాని గురించి ఈ చిన్న చిన్న ఇష్యూస్, అక్కడ బాలదిచ్చి కూడా అన్నట్టుగా సూర్య పేరు ఉందగానే చెరిపేశారు, అందుకే చెరిపేశారు అన్నాడు కదా, అన్నాను వాళ్ళ మాట్లాడుకని రావంత అంటే, వాస్తవానికి శ్రీ సత్య చెప్పిందో బాలదిచ్చి అన్నాడు, ఆయన కల్పించి చెప్పలే, ఊహించి చెప్పలే, వాంటెడ్లీ చేసింది అని ఆయన క్రియేట్ చేయలేదు, వాంటెడ్లీ చేసింది కాబట్టి అందుకే చేశారు అని కూడా ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ శ్రీ సత్య కూడా ఈ చిన్న ఇష్యూస్ కోసం ఎందుకు ఈ ప్లేట్ల మీద చేరపడాలి అని చిల్లర గొడవలా ఉంటుంది, చిన్నపిల్లల గొడవలాగా, మరి సిల్లీ థింగ్స్లా ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి సరే నాకు పర్సనాలిటీ మీద అనేది, నా క్యారెక్టర్ మీద డామేజ్ చేసేలాగా మాట్లాడింది అనేటప్పుడు వీకెండ్ నాగార్జున వచ్చేటప్పుడు చెప్పొచ్చు కదా, ఓపిక సహనంతో ఉండొచ్చు కదా, ఇప్పుడు ప్లేట్ల మీద పేర్లు జరిపేసినంత మాత్రం ఏమవుతుంది, ఇవన్నీ పిల్లల గొడవలాగా, పిల్లకాయ గొడవలాగా లేవా. సో క్లియర్గా సార్ నాకు ఇట్ట అనింది అంటే అనింది, లేకపోతే అందులో ఏది తన అబ్జెక్షన్ ఏంటి అని చెప్పొచ్చు, చెప్పకుండా ఇట్ట చేరపడం వల్ల ఇవన్నీ చిన్న సిల్లీ థింగ్స్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ కావాలని చెరిపేసింది, బాలాజీ కూడా అదే చెప్పాడు, ఆవిడ అన్నదే చెప్పింది పదే. ఈ అమ్మాయి కూడా అందుకే నేను యూజ్ చేస్తాను, నన్ను ఆడుకుంటున్నారు అని చెప్పేస్తాను. ఆ తర్వాత అదే టెంపుల్లో భోజనం కూడా మానేయడం ఇవన్నీ కూడా జరగడం, తర్వాత ఫైమ కూడా తిని తింటే నాకు ఆకలి కావట్లేదు, నేను తినట్లేదు అని చెప్పడం, అట్లాగే
ఫైమ్ అని కెప్టెన్గా అడగడు, ఆయన అడగడం, తిన్ను తిన్నానింది, ఇదంతా గొడవలు అయితే, ఇదంతా ఆ ఎమోషన్తో వచ్చిన గొడవలు ఇవి. అట్లాగే ఫైమా కూడా వచ్చిన తర్వాత ప్యాంపరింగ్ చేస్తే నేను ఫ్రెండ్గా చెబుతాను, నిన్న కూడా నువ్వు నోరు జారో టాస్క్లో భాగంగా అలా ఉండకుండా అలా జారకుండా ఉండాల్సింది అని చెబితే అవసరం లేదు, నువ్వు పో మీ బ్యాచ్ దగ్గరికి పో, నువ్వు మీ టీం దగ్గరికి పో అని కూడా అంటుంది. ఫైమా కూడా ఫ్రెండ్ అనుకోవట్లేదా అని చెప్పి అనుకోవట్లేదు పో అని చెప్పి దానింది. ఇక్కడ సత్య గురించి కూడా మరొకటి చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మ ఏమంటుంది ఇక్కడ, ఎందుకు పదే 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 సూర్య 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 ఏంది గోల మాకు, మిడ్ నైట్ వీక్ ఎలిమినేట్ అయిపోయి ఇంటికి పోవచ్చు కదా, ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నేనే కావాలని చెప్పేసా నన్ను పర్సనల్గా పదే పదే ఈవిడ కూడా చెబుతుంది, పర్సనల్గా టార్గెట్ చేసింది, ట్రిగ్గర్ చేసింది, మరి ఆవిడకి ఎమోషనా మాకు ఎమోషన్ ఉండవా అని చెప్పి సత్య ఇక్కడ చెబుతున్న మాటల్లో మరొక బాగా వైరల్ అవుతున్న వీడియో కూడా ఏంటంటే, ఆ టాపిక్ కూడా ఏంటిది, గతంలో కీర్తి అనింది కదా ఇనయ గురించి శ్రీ సత్య చెప్పిన మాట ఒకటి కానీ నేను చెప్పినట్టు ఉండేది, చెప్పుతో కొట్టేస్తుంది ఇనయ అని ఒక మాట అనింది, గుర్తుందా మీకు ఆ నామినేషన్లప్పుడు, నీకు అసలు లాంగ్వేజ్ వచ్చా, ఓ లాంగ్వేజ్ అర్థమవుతుందా, అసలు తెలుగు వచ్చా, ఏం మాట్లాడుతానో అని చెప్పేసి నీ ఎంకమ్మానం ఇలాంటి కొన్ని కొన్ని పదాలు వాడేస్తామని శ్రీ సత్య కీర్తి విషయంలో అనేటప్పుడు కీర్తి ఒక మాట అనింది, గుర్తుంది కదా మీకు, ఇనయాన్ని ఉద్దేశించి కూడా కామెంట్ చేసింది, అది చెబితే ఇనయ చెప్పుతో కొట్టేస్తాను లేక, సేమ్ అలాంటి డైలాగే మళ్ళీ అక్కడ వాడిందని ఇప్పుడైతే వైరల్ అవుతుంది, నువ్వు బయట ఏమేమి చేసి వచ్చావో తెలుసులే అని ఈ శ్రీ సత్య డైలాగ్ గురించి అయితే విపరీతంగా ట్రోల్స్ మీమ్స్ జరుగుతూ ఉన్నాయి, నెగిటివిటీ అయితే పెరిగిపోతుంది ఇలాంటి డైలాగులు వల్ల. అలాగే ఇంకోటి ఏంటి, లైవ్లో కూడా చూస్తే నేనైనా సూర్య 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 ఏంటి సూర్య అంత ప్రేమ ఉంటే వెళ్ళిపో ఇంట్లో కూర్చోమను అన్న దగ్గర మ్యూట్ అయితే చేశారు లైవ్లో కూడా, అది కూడా లైవ్ డైరెక్ట్ లైవ్ కాదు కదా, ఎడిటింగ్ కంటెంట్ ఎడిటింగ్ ఫుటేజ్ కదా, అక్కడైతే ఆవిడ ఒక పదంకి సంబంధించి మ్యూట్ చేశారు. ఇప్పుడు ప్రోమోలో కూడా నా అన్న లెక్క ఏంటి సూర్య సూర్య వెళ్ళమన్న అంటే ఏదో సంథింగ్ వర్డ్ అయితే వాడింది, అది ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ కూడా మ్యూట్ చేసి ఎడిట్ చేశారు, ఆ తర్వాత ఇంట్లో పోయి కూర్చోమను అని లెక్క. సో ఏదేమైనా సరే ఇక్కడ అనింది ఏంటంటే శ్రీ సత్య సరే ప్లేట్లు చేరపడం ఇవన్నీ పక్కన పెడితే ఇలా బయట ఏమేమి చేసి వచ్చావో తెలుసు ఇలాంటివి రాంగ్, 100% రాంగ్, ఎందుకంటే పర్సనల్ లైఫ్ అనేక ఎవరి వల్ల ఎవరి లైఫ్ అనుకుంటుందో ఏమైతే చేసుకుంటారు అది అంత అనవసరం. బేసిక్ బిగ్ బాస్ రూల్ కూడా అదే, హౌస్ బయట జరిగే సంఘటనలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవి హౌస్లో తేకండి అని తేకూడదని పదే పదే వాళ్ళ ఆర్గ్యుమెంట్లు కానీ మామూలుగా అనౌన్స్మెంట్లు కానీ పదే పదే హెచ్చరిస్తారు ఆయన, అది బేసిక్ రూలు. పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు మాట్లాడాలంటే నేను మొత్తం కంటెస్టెంట్స్ అందరూ ఇచ్చి ఇప్పుడే కాదు గత చరిత్ర గత కంటెస్టెంట్స్ అందరి చరిత్ర అంతా ఒక 100 వీడియోలు చేయొచ్చు, 100 కంట్రీలు చేయొచ్చు, 100 లాజిక్లు 100 ప్రూఫ్స్తో కలిపి తేవచ్చు, అవన్నీ పంచాయతీ లేదు మనకు అవసరం లేదు. ఒక కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెట్టాక ఎవరు ఏంటి, ఒక ఆటగాళ్ళగా వచ్చారు ఆట వరకే మాట్లాడాలి, ఆట వరకే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఆట వరకు హౌస్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి వాళ్ళు మాట్లాడుకునేది దాని గురించి మాట్లాడాలి తప్ప బయట ఏంటో నువ్వేంటో ఏమేమి చేసి వచ్చావో నాకు తెలుసు ఇవి రాంగ్. ఇప్పుడు ఆవిడ గురించి కూడా అందుకే అన్నారు మరి వీరు తప్పు కదమ్మా ఇట్ట అనకూడదు కదని. ఈవిడ ఇట్టాగే ఈ నెగిటివిటీ ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫ్రెండ్ 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 అంటుండే రేవంత్ విషయంలో కూడా జెన్యున్గా లేదని కానీ అట్టగా అర్జున్ కళ్యాణ్ విషయంలో కంటెంట్ కోసం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే శ్రీ సత్య కంటెంట్ కూడా ఆయన ఉన్నంతసేపు ఒక రకమైన కంటెంట్, ఇప్పుడు ఫోకస్ కూడా అక్కడే ఉండేది అర్జున్ కళ్యాణ్ వెంటబడతా ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఆయన ద్వారా మన కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి జనరేట్ చేసుకోవాలని ఆ వేళ ఈవిడ నుంచి కంటెంట్ వచ్చేది. ఆయన అవుట్ అయిపోయిన తర్వాత ఇక ఈవిడ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇలా నోరు జారేసి మాట జారేసి ఈ పర్టికులర్గా ఇనయా వర్సెస్ సత్య విషయంలో కూడా ఆ బ్యాగేజ్ అంతా కంటిన్యూ అవుతుంది. ఎంఐ విషయంలో శ్రీ సత్య విషయంలో ఈవిడ జెన్యున్ ప్లేయర్ కాదు, ఫిజికల్ టాస్క్లు ఆడలేదు, ఇనయాతో పోల్చుకుంటే బాగా వీక్ ఫిజికల్ టాస్క్లు, పైగా నోటు దురద నోరు జారేస్తుంది మాట విసిరేస్తుంది అనే లెక్క. సో ఆ నెగిటివిటీ అంతా ఈవిడ విషయంలో శ్రీ సత్య తలకి నెగిటివిటీ ఆవిడకైతే ప్లస్ అవుతుంది. పర్టికులర్గా ఇలా పర్సనల్ టాక్స్ అనేది 100% రాంగ్, హౌస్లోకి వచ్చిన తర్వాత ఏంటి దీని గురించే మాట్లాడాలి. ఇది దీనివల్ల కూడా మళ్ళీ స్త్రీ సత్యక మైనస్ అయితే అవుద్ది, దాని గురించి మళ్ళీ ఇప్పుడు నడుస్తూ ఉంది ఆడియన్స్లో కూడా ఒక డిస్కషన్. అట్టగే ఈ ఫుడ్ కోసం తినను తిననంటే ఫైమ కూడా నైట్ అడిగింది ఇనయన నేను తినను ఆకలి వేయట్లేదు నిద్రపోతాను అనేది అదే విషయం ఆవిడ చెప్పింది. అట్టగే శ్రీహాన్ కూడా అందుకే అంటున్నాడు మరి నువ్వు తినను తిన్నంటే వచ్చి నీకేం తినిపించాలి ఏంటి ఎన్నిసార్లు అడగాలి అని లెక్క. సో మేము తినేసాం లెక్క దాని గురించి మళ్ళీ గొడవ ఫుడ్ గురించి నిన్న కూడా చూపించారు కదా ఆ ఫుడ్లో భాగంగానే పాలు అడిగితే ఎవరు అన్నీ అడుక్కోవాలో చేసుకోవాలి ఇవన్నీ లెక్క. సో ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ శ్రీ సత్యదే కాదు నెగిటివ్ అనేది శ్రీహాన్ ఎటకారం మితిమీరిన వెటకారం అంత అవసరంలో అయినా నామినేషన్లు అప్పుడు కానీ పాయింట్లు అప్పుడు చెప్పేటప్పుడు కూడా అట్టగే ఫైమ నామినేషన్లు అప్పుడు మోతాదు మించిన ఎటకారం ఈ శ్రీ సత్య మీద నెగిటివిటీ శ్రీహాంతాలకే ఎటకారం ఆ బాడీ లాంగ్వేజ్ మన కీర్తి అన్నట్టుగా అట్టగే ఫైమ నామినేషన్లు మోతాదు మించిన ఎటకారం వీళ్ళందరికీ వీళ్ళ ముగ్గురికి రేవంత్ ఫ్రెండ్ ప్లస్ వీళ్ళంతా ఒక టీంలో కావడం వల్ల ఈ నెగిటివ్ అంతా కలిపి ఇప్పుడు ఇనయ వైపు ఒక పాజిటివ్లో ఇక్కడ ఏంటంటే జనం కోణంలోనే చూడాలి మనం జనం కోణంలో సింపతి అయితే ఇవిడికి వస్తుంది వాళ్ళ మీద నెగిటివ్ రేవంత్ పర్టికులర్గా టార్గెట్ చేసినా చేయకపోయినా వాళ్ళ టీంలో ఉన్నాడు ఇదంతా కానీ ఈవిడికైతే పాజిటివ్గా మారుతుంది ఇనయాకే అదైతే జరుగుతుంది. ఎందుకంటే శ్రీహాన్ కూడా మంచి పాయింటే చెప్పని చాలా డిగ్నిఫైడ్గా ఎంత హుందాగా చెప్పి వెళ్తే అంత బాగుండేది. ఇప్పుడు గతంలో చూసుకుంటే కాజల విషయంలో ఆపోజిట్ కంటెస్టెంట్
ఏ నాగినే 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 అని చెప్పేసి డ్యాన్సులు చేసేసి ప్రొవోకింగ్ చేసి వేరే లెవెల్లోకి వెళ్ళిపోతే కాజలు మాత్రం నవ్వుతూనే తీసుకునే. దానివల్ల ఏమైంది, కాజలకే ప్లస్ అయింది కదా, ఆపోజిట్ కంటెస్టెంట్కి వాళ్ళకేమి ప్లస్ అవ్వలేదుగా, మైనస్ అయ్యిందిగా. ఏంది ఎంతలా ప్రొవోక్ చేస్తుంది, ఆ అమ్మాయి కూడా అలా చేయొచ్చు కానీ చేయలే. సో అట్టా ఉండదు అనమాట ఇక్కడ. ఈయన కూడా మంచి పాయింట్ ఉంటే చెప్పొచ్చు క్లియర్గా, అంతే తప్ప పాయింట్ కంటే ఎటకారం ఎక్కువైపోయి దానివల్ల కూడా మైనస్ అయింది. ఏంది ఒరిజినల్ బిహేవియర్ దీనిట్లో ఆ ఎగిలిగా నవ్వడం ఏంటి, మన కీర్తి అన్నట్టు ఏంది బాడీ లాంగ్వేజ్ ఏంటి. ఇప్పుడు సీరియస్ ఇష్యూలో సీరియస్గానే మాట్లాడాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. ఎంత సీరియస్గా అది పాయింట్ పోర్టర్ చేసుకుంటే అంత బెటర్. అంతే తప్ప మరి ఆయన ఒరిజినల్ తెలియదు, బిహేవియర్ తెలియదు, కానీ వాంటెడ్లీ చేస్తున్నాడు. దానివల్ల ఓ పాజిటివ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాడు ఏమో, ఎటకారమో బాడీ లాంగ్వేజ్ అంతా ఎక్కువైపోయి మైనస్ అవుతుంది. సో వీళ్ళందరి మీద వ్యతిరేకత కలిపి ఆవిడకైతే ఇనాకైతే పాజిటివ్ అయితే అవుతుంది. అట్టగే ఇక ఇంతవరకు ఇదంతా ఆవిడ ఎమోషన్తో వచ్చిన గొడవ. ఇక తర్వాత రెండో గొడవ ఏంటి, ఇనాయది సీక్రెట్ టాస్క్లో ఫేక్ గొడవ. ఇది ఎట్టా అయిందంటే నైట్ ఎపిసోడ్లో కూడా మనకు చూపించారు కదా, నేను లైవ్లో కూడా చూసాం. ఇప్పుడు ఆదిరెడ్డికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, వాష్రూమ్ని డర్టీ డర్టీ చేసి మొత్తం అపరశుభ్రంగా చేసేది, మీ టీం వాళ్ళు హెల్ప్ అయ్యని తీసుకోవాలి. ఆ బ్లేమ్ ఏదైతే ఆ బాత్రూమ్ ఎవరు పాడు చేశారనే బ్లేము రెడ్ టీంలో ఒకరి మీద వేసేయాలనేది ఇది టాస్క్. ఆయన వచ్చాడు, చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు, యాక్టింగ్ చేశాడు బాగా, నేను ఏదో అది ఇదని చెబుతూ ఉంటారు కానీ మీరు ఎక్కడైతే నాకు చెప్పేది ఏంటంటే నాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, మనం చెడగొట్టాలి, బ్లేమ్ వాళ్ళ మీద వేయాలి. ఎవరి మీద వేద్దామంటే ఫస్ట్ బాలాదిత్య అనుకున్నారు. బాలాదిత్య మళ్ళీ నా నేచర్ అది కాదు, నేను అరుపులు గొడవలంటే నమ్మరు, ఇనాయతే కరెక్ట్ సెట్ అయితే పైగా ఉదయం నుంచి ఆ ప్లేట్ కోసం శ్రీ సత్య మీద ఫైర్ అగ్గి బరాట అయిపోతుంది కదా. సో పనిలో పనిగా ఇది కూడా కలిపి వచ్చాను, లేక ఆయన కూడా సలహా చెప్పడం, ఇనయ కూడా అవును కరెక్ట్ అని చెప్పడం, ఇది ప్లస్ అయింది. ఆ ఒరిజినల్గా ముందు జరిగిన ఆ ఎమోషన్తో వచ్చిన కంటెంట్తో కూడిన గొడవ ఇక్కడ సీక్రెట్ టాస్క్లో ఈ ఫేక్ గొడవ కోసం బాగా హెల్ప్ అయిపోయింది. అదే టెంపుల్లో అదే మూడ్లో రెచ్చగొట్టేద్దాం ఇంకెందుకులే అని చెప్పి అట్టగా చేశారు. సరే అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా వెళ్ళి ఏం చేశారు, ఆదిత్య తర్వాత మళ్ళీ ఇనయ అంటే తర్వాత మెరీనా ఆదిరెడ్డి ఇనయ వీళ్ళంతా బాత్రూంలోకి వెళ్ళారు, షాంపూలు క్రీములు అవన్నీ పూసేశారు. ఇనయ కూడా తన బట్టలు అన్ని తెచ్చి పడేసింది, క్రీములన్నీ అటు ఇటు చాలా చెదిరి పడేసింది. కాసేపు పోయిన తర్వాత ఏమి తెలియనట్టుకుంటే రేవంత్ వెళ్ళాడు వాష్, అది ఏంటి దాంతో గలీజ్ గలీజ్ గబ్బు గబ్బు చేశారని చెప్పి ఆయన కూడా వస్తారు. ఇక్కడ ఇనజ అందరి తర్వాత మళ్ళీ లాస్ట్లో వెళ్ళి ఏంటిది నా బట్టలు పడేస్తారా, మరీ నా వీక్నెస్తో ఆడమంటే నన్ను ఎంత విగ్గా చూస్తారా, నన్ను టార్గెట్ చేస్తారా, నన్ను హింసిస్తారా, మానసికంగా ఎంత కుల్లబొడి చేస్తారా, ఇది దారుణం ఎమోషన్తో ఆడుకున్నారని నెక్స్ట్ లెవెల్ ఆస్కార్ రేంజ్లో నటించేసింది. నటన అయితే పీక్స్కి వెళ్ళిపోయాయి అవతల వాళ్ళు. శ్రీ సత్య స్త్రీ అని వాళ్ళందరికీ అర్థం కావట్లేదు, ఇదేంద్ర నాయన ఎంత గోల్ చేస్తుంది, నిజంగా చేశారా, ఎవరు చేశారంటే అర్థం కాలా, ఏంటి 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 అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ ఇచ్చింది, అక్కడ ఆదిరెడ్డి కూడా నటించేశాడు. ఇంకా మీకు వీక్నెస్తో ఆడుకోవడం కదండి, మీ స్ట్రెంత్ నమ్ముకోవట్లు కంప్లీట్గా వీక్నెస్లో చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి మరి ఆ ఇన్నర్స్ని కలిపి పడేయడం ఏంటి, టూ మచ్ కదా ఇది, ఎంత గలీజ్ చేస్తారా అని చెప్పేసి అని ఆడియన్స్ చూస్తారా మీరు ఎలా ఆడుతున్నారు ఏంటని. అయితే ఇక్కడ బిగ్ బాస్ టాస్కే మీరు చెయ్యండి, బ్లేమ్ అయితే అవతల టీంలో ఒకరి మీద వెయ్యండి అని చెప్పారు. అదే పని చేశారు, అందులో తప్పేం లే. అందుకే నాకు డౌట్ శ్రీ సత్య నువ్వే చేస్తుంటావు, శ్రీహారు నువ్వే చేస్తుంటావని ఇనయ తెలివిగా ఆల్రెడీ ఆయన ఫుడ్ గురించి కెప్టెన్సీ మీద నెగిటివ్ వైబ్ ఉంది కనుక అట్టకి వీళ్ళిద్దరి మధ్య అట్టకి శ్రీహానికి తెలివిగా వాళ్ళ మీద నెట్టేసింది దెబ్బతో శ్రీ సత్య కూడా ట్రిగర్ అయిపోయాయి. కానీ ఎట్రెక్కర్ అయిపోయి అరుస్తుంది, ఆ నువ్వే చేసి ఉంటావు నీ సంగతి తెలిసిన పెద్ద డ్రామా క్వీన్లా, నువ్వే చేసి ఉంటావు కంటెంట్ కోసం కూడా మాట్లాడడం. అట్టగే రాత్రి కామెడీ ఏంటంటే ఇక్కడ నేను ట్రిగ్గర్ చేసేస్తా, నేను మాట్లాడితే బీపీ రేజ్ చేసేస్తాను, నేను రెచ్చగొట్టేస్తాను శ్రీ సత్య అనింది కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా ట్రిగ్గర్ అయిపోయింది, ఎలా రెచ్చగొడితే రెచ్చిపోయింది, ఎలా బీపీ రేజ్ చేసుకుందని చూడొచ్చు. ఆ రకంగా ఇనయనే ఈమెను రెచ్చగొట్టేసింది, శ్రీ సత్యని ట్రిగ్గర్ చేసేసింది, బీపీ రేజ్ చేసేసింది, మొత్తం ఓపెన్ అయ్యి బరస్ట్ అయిపోయే లెక్క. సో ఇక్కడ కూల్గా ఉండి నిజంగా శ్రీ సత్య అంత మెచ్చుడిగా కొద్దిగా అదుపులో ఉండుంటే ఈ ఎమోషన్స్ని అదుపులో ఉంచుకోగలిగితే అవునా బాగా చేశారులాగానే మా మీద నడుతున్నారు కానీ మేము అంత ఇక్కడే ఉన్నాం, లేకపోతే మా వాళ్ళు ఎవరు చేసి ఉండరు. ఎందుకంటే ఆవిడ కూడా డౌట్ వచ్చింది కనుక, మీరే చేసి ఉంటారు, నువ్వు కంటెంట్ కోసం చేసి ఉంటారు, నువ్వే చేసి ఉంటారు, నేను డ్రామా తెలుసు కాబట్టి అనింది కనుక. అదే వేలో వాళ్ళు రెడ్ రీమ్ అంతా ఒకసారి ముచ్చట పెట్టుకొని 100% చెప్పండి, మీరు ఎవరు చేయలేదు కదా, మీరేం సీక్రెట్ టాస్క్లు ఏం కన్ఫెషన్లు మనం ఎవరు వెళ్ళదు కదా, సో మీరు కాదు కదా, ఓ రకంగా వాళ్ళే చేసి ఉంటారని కూల్గా ఓకే బిగ్ బాస్ ఇలా ఎలిగేషన్ చేస్తుంది, మీరు వీడియో ప్లే చేయండి అని డిమాండ్ చేసి ఉంటే కూల్గా ఉండింటే బాగున్నాం. వాళ్ళు రెచ్చగొడితే ఆ ఎరుపుల్లో వీళ్ళు కూడా మాస్ హిస్టరీలో ఊగిపోయి అరిచేసి కేకలేసేసి డి అంటే డి సై అంటే సై అని చెప్పేసి ఇదైపోయారు. అయితే ఒక టైంలో డౌట్ వచ్చింది గీతుకి, ఎప్పుడు వచ్చింది ఆదిరెడ్డి టెంపోలో గీతు నువ్వు కానీ చేసావా అంటే అప్పుడు ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది, ఇదేంటి ఆదిరెడ్డి అంత ఈజీగా బ్లేమ్ చేయడే, ఖచ్చితంగా పర్టికులర్గా నా మీద బ్లేమ్ వేసాడంటే సీక్రెట్ టాస్క్ అనిపిస్తుంది, డౌట్ పడింది. మళ్ళీ వీళ్ళు కూడా వీళ్ళందరికీ వచ్చింది, వచ్చేటప్పుడు కెమెరాకి చెప్పుంటే నేను స్టార్టింగ్లో బాగుండేది కానీ చెప్పలేకపోయారు. దాంతో ఆదిరెడ్డి కూడా రివర్స్ అయిపోవడం ఏంది ఇది అంటే ఊరికెళ్ళని సరే మొత్తానికి ఆ రకంగా సక్సెస్ అయిపోయింది వాళ్ళ సీక్రెట్ టాస్క్. ఆ ముందు జరిగిన ఎమోషన్ గొడవ ఫేక్ రీల్ గొడవ అనేది ఫేక్ గొడవకి హెల్ప్ అయ్యి మొత్తానికి వీళ్ళిద్దరు కష్టపడి మొత్తానికి టాస్క్ అయితే సక్సెస్ అయిపోయి రోహిత్ అనేది తెచ్చుకున్నారు. ఇక ఇంకొక గొడవ ఏంటి, రేవంత్ వర్సెస్ రోహిత్.
ఇప్పుడు రేవంత్ నిన్న కూడా చూసాం ఆ బ్యాటన్ టాస్క్లో ఓవర్ ఎమోషన్ ఓవర్ అగ్రెసివ్గానే వెళ్తున్నాడు. నిజంగా ముఖానికి తగిలితే ఏంటి పరిస్థితి? ఆ ఈ మెరీనాకి అయితే చష్టమే తగిలింది. అట్టగే ఈ అమ్మాయి వసంతకి అయితే ముఖానికి తగిలితే తగులుతుందనే వినట్లే. దబా దబా కొడతా ఉంటే ఎట్టా ఉండదు, తుయ్యాలనే టాస్క్ ఇది. కొట్టడం అనేది రాంగ్ కంప్లీట్గా. వసంతికి చాలా దెబ్బలు తగిలే, వెనక వెన బాడీకి బ్యాక్ సైడ్ కూడా తగిలింది, చాలా చోట్ల తగిలింది. ఆమె చేతుల మీద, భుజాల మీద, నడుము మీద, వెనక ఇలా తగిలింది. కానీ ఆమె కనుక ఇష్యూ చేయలే. నిజంగా వసంతిని ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. కొద్దిగా కోపం వచ్చింది, బాధ వచ్చింది, అది సిరీస్ బయటికి పోయింది కానీ ఓడిపోయినాక వేరే వాళ్ళకి తగిలే సరే పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు. కొట్టమన్నారా నెట్టమన్నారా ఏం చేస్తారో వినలేక. కానీ ఆ అమ్మాయి చాలా స్పోర్టివ్గానే తీసుకుంది. ఇది అంతలా దూకుడుగా అగ్రెసివ్ ఓవర్ అగ్రెసివ్ కూడా పోతున్నాడు. ఒక రకంగా చెప్పడం మూర్ఖంగా కూడా ఆడుతున్నాడు. ఒక కిక్ బాక్సింగ్ లెక్క ఇప్పుడు కూడా చూస్తే ఆ స్ట్రిప్స్ లాగేటప్పుడు కూడా కిక్ బాక్సింగ్ పంచుకోవడానికి వెళ్తున్నాడుగా, ఇలా 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 కొడుతున్నాడు. ఆదిరెడ్డి కూడా కొట్టేస్తాను అని కూడా అందుకే అంటున్నాడు. ఇతరే కాదు, ఇప్పుడు అటువైపు నుంచి కూడా అలాగే చెయ్యనేటప్పుడు రోహిత్ డిఫెండ్ చేసుకున్న క్రమంలో ఆయన లాగబోతే ఇలా నెట్టేటప్పుడు ఈయన కంటికి అయితే ఈ కంటికి కింద ఇక్కడైతే తగిలింది. పైగా అక్కడ కూడా అలా అంత రూడ్గా ఆడక్కర్లా. మొన్న హోస్ట్ చెప్పాక కూడా ఇప్పుడు పైగా అటు ఉండేది ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, మరెందుకు వస్తే చూసుకొని ఆడాలి కదా. ఇప్పుడు గెలిచావా ఓడేవో పక్కన పెట్టి, దానివల్ల ఎలా ఆడేటది ఇంపార్టెంట్ కదా. ఈ విషయంలో నిన్నటికే బాగా డ్యామేజ్ అయింది, ఓటింగ్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది. రేవంత్ విషయంలో కనీసం చూసుకుని అమ్మాయిలు ఉండేటప్పుడు అంత హార్ష్ ఏంటి, ఎక్కడ తగులుతుంది ఏంటని కూడా ఆలోచించక లేదా ఎలాగైనా గెలిచేయాలనుకుంటే ఏంది ఆట ఇంత మూర్ఖంగా ఏంటని కూడా నెగిటివ్ వైబ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఇలా ఇలా కొట్టబోతే కిక్ బాక్సింగ్ గెలిడిగా వెళ్తాం. ఆ క్రమంలో రోహిత్ కూడా ముఖం మీద అయితే రోహిత్ కూడా ఇలా డిఫెండ్ చేసుకుంటే ఆ గోరు ఏమో తగిలి ఇక్కడ బ్లడ్ అదంతా రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు అందుకే నేను చెప్పేది, ఇప్పుడు రేవంత్ అలాగ ఆడిస్తే మరి ఆవులు కూడా ఆడేస్తారు. అట్టాగే ఇప్పుడు ఈ ఫిజికల్ టాస్క్లు అనేటప్పుడు మనకి తగలకుండా, ఎదుటి వాళ్ళకి తగలకుండా, మనము నొప్పి తగలకుండా, మనకి ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఆడాలి. అలాంటప్పుడే ఆడియన్స్లో అరే ఫిజికల్ టాస్క్ అయినా సరే నొప్పించక తాను ఒక చక్కగా హ్యాండిల్ చేశారు, బ్రహ్మాండంగా ఆడారు అనేది ఎఫర్ట్స్ చూస్తారు. అట్టా కాకుండా ఇలాగ అక్కడ ఇక్కడ ఎక్కడైనా నేను ఒకేలాగా పోతారంటే ఆ హోస్ట్ అంత చెప్పినా ఇంకా అర్థమే ఉంది, ఉన్మాదలాగా ఆడుతున్నారు చూసుకునేటప్పుడు ఆయనకి ఆ పదంకి అర్థం తెలిసే కదా అన్నారు. కొద్దిగా తగ్గించుకో తగ్గించుకొని సరే ఇలా కొట్టడం కానీ ఇలా ఇవన్నీ కరెక్ట్ కాదు. అందుకే ఇప్పుడు రేవంత్కి ఇక్కడ దెబ్బ తగిలి ఎవరికి సానుభూతి కలగదు. ఆ తగలిలే మరి ఈయన కూడా తక్కువ తిన్నాడు, ఈయన కూడా అట్టగే ఆడుతున్నాడు కదా, ఇష్టమైనట్టు కుట్టేస్తున్నాడు కదా అని ఉంటుంది తప్ప అయ్యో పాపం కన్నుకు పోవలసింది ఇక్కడ తగిలేసింది అనే ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే ఆయన అంతకంటే దూకుడుగా పోతున్నాడు కదా. అదే తర్వాత మెరీనా మళ్ళీ ఇక్కడ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి తగిలితే వాళ్ళ ఆయన చేయదగిలితే రేవంత్ ఆయన చూసుకోవాలి. ఈ మధ్యలో దూరకూడదు, ఆయన చేయదగిలింది కదా, ఆయన ఆన్సర్ చేస్తాడు. రోహిత్ బ్రో పొరపాటుని తగిలిందో లేకపోతే నువ్వు నెట్టేగా నేనే నెట్టానో లేకపోతే నువ్వు చేసావు నేను చేసిన సోన్సోని వాళ్ళిద్దరు పంచాయతీ రేవంత్ వర్సెస్ రోహిత్ చూసుకోవాలి. మెరీనా ఇక్కడ ఎంటర్ కాకూడదు, ఈవిడదైతే రాంగ్ ఈ పంచాయతీలో. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, లైవ్ అప్డేట్స్ కూడా చూసుకుంటే ఆదిరెడ్డి తాలకు స్టిప్స్ అయితే ఈ అమ్మాయి ఎవరు గీతు అయితే లేపేసింది. ఎప్పుడు టాస్క్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు స్టార్టింగ్ లైవ్లో కూడా చూసుకుని బాత్రూంలో అన్ని దగ్గరలో వెతుక్కుంటాడు. ఎక్కడ జైల్లో ఉండే బాత్రూంలో కూడా ఆదిరెడ్డి స్టిప్స్ కోసం వెతకడం, గీతుని అడగడం సీక్రెట్ టాస్క్లో భాగంగా అయితే ఓకే, కానీ లేకపోతే మాత్రం వేరే ఉంటుంది మామూలుగా ఉండదని కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ ఎవరిని అడిగితే ఎవరు తీసారు నేనే తీయలేదని ఈ అమ్మాయి కూడా చెబుతుంది. పైగా మళ్ళీ ఏమంటాడంటే నేను చెప్పాను కదా, నువ్వు కూడా చెప్పావు కదా, లూప్ వెతికి ఆడితే కామెడీ, అంటే మాటలు ఆడుకున్నాం మనం, టాస్క్లో రూల్స్లో భాగంగా లూప్ వెతుక్కుంటే పర్వాలేదు, మన ఇద్దరం కాన్వర్జేషన్ చేసుకున్నాం, కాన్వర్జేషన్ ఆ కమ్యూనికేషన్లో లూప్స్ వెతకొద్దు, రాత్రి మా టీం వాళ్ళకి కూడా నేను చెప్పి ఆదిరెడ్డి అంటాడు, మా టీం వాళ్ళకి కూడా చెప్పి గేమ్ పాజ్లో ఉంది కనుక మీరెవరు ఇప్పుడు కొట్టేయద్దు, మళ్ళీ మార్నింగ్ గేమ్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఆడుకుందాం అని చెప్పారు. మా వాళ్ళు కూడా అట్టాగే చేశారంటే గీతు ఏమంటుంది ఇక్కడ ఆదిరెడ్డితో మాట్లాడినప్పుడు, అంట నేను రాత్రి తీయకూడదని నేను చెప్పలా, నేను మాట్లాడితే మజిలీ చేశాను, మా వాళ్ళు తీయరు తీయకూడదు అని చెప్పలేదు, తీస్తే వేస్ట్ అని చెప్పారు. మరి దాని అర్థం ఏంటి, మా వాళ్ళు తీయరు తీయకూడదు అని అంటే తీస్తే వేస్ట్ అని చెప్పిందండి. అంటే బేసిక్గా నాకు స్ట్రాటజీ ఉంటుంది, నాకు కన్నింగ్ ఉంటుంది, నేను ఎదవా ఎదవన్నారు ఎదవా, నేను దొంగ గజ దొంగ ఇట్లా చెబుతూ ఉంటుంది. ఆవిడ మాట మీద నిలబడితే ఆశ్చర్యపోవాలి, మాట తప్పడం ఆవిడ హాబీ. సో ఆదిరెడ్డి ఒక రకంగా అలర్ట్గా ఉండాల్సింది. కాకపోతే జనరల్గా ఏంటంటే అదే ఆదిరెడ్డి అడుగుతాడు, తీస్తే వేస్ట్ అంటే అర్థమేంటి, బాడీ మీద స్టైప్స్ తీసేస్తే అని చెప్పి పెద్ద డిస్కషన్ జరిగింది లైవ్లో. పర్సనల్గా కాన్వర్ చేసినప్పుడు ఇట్లా చేయడం ఏంటి రాంగ్ అని కూడా అంటాడు. అయితే గీతు మళ్ళీ సమర్థించుకుంటుంది, భుజబలమే కాదు బుద్ధిబలమే, మా దగ్గర భుజబలం లేదు, భుజబలం ఎవరు తెచ్చుకోవద్దు అన్నారు, టాస్క్ కూర్పులోనే టీం కూర్పులోనే ఫెయిల్ అయ్యారు, మా బుద్ధి అంటే తెలుసు కదా జనం డిసైడ్ చేస్తారంటే అది మాత్రం వాస్తవమే, వాళ్ళ బుద్ధి ఎవరి బుద్ధి ఎలా వాడుతున్నారు అనేది జనమే చూస్తాం, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు గీతు అన్నిటికీ అక్కడ. అయితే ఇక్కడ దరిద్రం ఏంటంటే లాస్ట్ ఓటీటీ టాస్క్ ఓటీటీ సీజన్లో ఎవరు శివ ఏ టాస్క్ అయినా దొంగతనం ప్రతి టాస్క్లో దొంగతనం అనేది ఆయన వెళ్ళిపోయాడు. అది ఆ ట్రెండ్ ఇప్పుడు ఎవడైతే ఫాలో అయిపోతుంది గీతు అనిపిస్తుంది. గేమ్ పాజులో ఉన్నప్పుడు కూడా ఈ దొంగతనం ఏంటి, ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెబుతాడు అక్కడ, ఇప్పుడు బొమ్మల టాస్క్ లేదా పూల టాస్క్ లేకపోతే ఇంకో కాయిన్స్ టాస్క్ ఇట్లాంటివి ఏమైనా వచ్చేటప్పుడు ఈ రోజుతో ఇప్పటికి టాస్క్ అయింది కానీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ కానీ బొమ్మలు కానీ పూలు కానీ జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మీదే
అని చెప్పేటప్పుడు చేసుకోవచ్చు. బిగ్ బాస్ హెచ్చరించారంటే దొంగతనాలు చేసుకోవచ్చు, ఏ స్ట్రాటజీలో ఏదైనా చేసుకోవచ్చు అలా. కానీ ఇక్కడ బిగ్ బాస్ అట్ట చెప్పల, డ్రెస్సులు కాస్ట్యూమ్స్ మార్చుకోండి అంటే పాజులో ఉంది గేము అనేటప్పుడు ఆ సెన్సిటివ్ లైన్ అనేది ఉంటుంది. సో నేను టాస్క్ అయిపోయిన తర్వాత కాస్ట్యూమ్స్ మార్చుకోండి అని చెప్పారు, చెప్పిన తర్వాత ఇట్లా చేయకూడదు దొంగతనం చేసేసి లేపడం అని. సో ఫైనల్గా గీతు ఆదిరెడ్డి అయితే కొట్టేసింది, దానివల్ల ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి మైక్ కూడా విసిరేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నట్టు లీక్స్ కూడా వస్తానే. ఆ స్టిప్స్ మళ్ళీ బిగ్ బాస్ ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ మైక్ విసిరేసినందుకైతే పనిష్మెంట్గా ఆదిరెడ్డిని కెప్టెన్ కంటెంట్గా కాకుండా తొలగించినట్టుగా తెలుస్తుంది. అట్టగే మరి ఈ లైవ్ అప్డేట్స్తో పాటు ఇప్పుడు లైవ్ అయితే ఇంట్రెస్ట్గా సాగుతుంది, దాంతోపాటు ఎవరు మరి కంటెంటర్ అవుతున్నారు ఏంటనేది మరొక వీడియోలో అయితే చేసుకుందాం. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడింట్లో ఎవరు తప్పు ఏంటనేది నేను చెప్పా, మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ అయితే చేయండి.